నిన్నమన్న వాడొకడు వీడొకడు మోపాయిండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాని సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపింది. అలా రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు, మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు, నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైతుంది, శ్రీధర్ బాబు ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు, బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరుగు తీస్తుండ్రు అంటాడు, రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు, గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు, ఇవాళేమంటాడు గాంధీ భవన్లో చూడుండ్రిగా, ఇవాళ గాంధీ భవన్లో ఏమంటాడు మనోడేనట్టయ్య, ఎవడు మనోడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్లకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైరాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాడొకడు వీడొకడు మోపాయిండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాని సంకనాకనిక. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు. మనోళ్ళు అంటే ఎవరు పాపం, ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు, పొదుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అండ్రి రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గర్కానా ఘాట్కి అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే తానే దాడి చేయించినా అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్న ఆయన నొక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్ళు ఏమైతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు, నీలాగా ఇట్లా చేయలే.